ఈనాడు పత్రికలో రాసినటువంటి వార్త చూద్దాం. 2245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరగబోతుంది. దీనికోసం కృష్ణా నది మీద 3.2 కిలోమీటర్ల మేర ఒక కొత్త వంతెన కూడా తీసుకురాబోతున్నారు. ఇది నిన్ననే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దాని మీద దాదాపుగా పాలక కూటమిలోని పార్టీలన్నీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ఆనందం హర్షం వ్యక్తం చేసి ఈరోజు బీజేపీ సంబరాలకు కూడా పిలిపించింది. అయితే ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంతవరకు ప్రయోజనం ఏ రకంగా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 15, 20, 30 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మొదలైనటువంటి రైల్వే లైన్ల కేంద్ర కేబినెట్ రైల్వే శాఖ ఆమోద ముద్ర వేసి ఏటా బడ్జెట్లో ఎంతో కొంత నిధులు వెచ్చిస్తూ ఉన్నటువంటి రైల్వే లైన్ల పరిస్థితి ఏంటి? అది ఇప్పుడైతే ఇది అమరావతి కాబట్టి అమరావతి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ అంశం కాబట్టి ప్రయారిటీ విషయంలో కాసింత వేగంగా కదలకి రావచ్చు. కానీ గతం నుంచి ఉన్నటువంటి రైల్వే లైన్ల పరిస్థితి ఏంటి? ఉదాహరణకి కోనసీమ రైల్వే లైన్, దానికి 1998లో అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ శంకుస్థాపన చేశారు అమలాపురం దగ్గర 1998. ఎన్నేళ్ళయింది? 26 ఏళ్ళు గడిచింది. ఏమైంది రైల్వే లైను? కోటిపల్లి వరకు కొంత అప్పట్లో బాలయోగి లోక్సభ స్పీకర్గా ఉన్న కాలంలో కొంత కదలికొచ్చింది, ఆ తర్వాత అక్కడే ఆగిపోయింది. ఇక నడికుడి రైల్వే లైన్, కాళహస్తి నడికుడి రైల్వే లైను, అలాగే అనేక రైల్వే లైన్లు, ఉదాహరణ కొవ్వూరు భద్రాచలం రైల్వే లైను, కాకినాడని మెయిన్ లైన్లో కలపాలన్న రైల్వే లైను, ఇలాంటి చాలా చాలా ప్రతిపాదనలకు ఇప్పటికే ఆమోద ముద్రలు తెలిపాయి. కేంద్రం ఆమోదించింది, దానికి సంబంధించినటువంటి నిధులు ఏటా ఎంతో కొంత బడ్జెట్లో కేటాయిస్తూ ఉంటారు. కానీ ఆ రైల్వే లైన్లు మాత్రం ఎక్కడోనో అక్కడే ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇది అమరావతి, దానికి భిన్నమైనటువంటి అంశం ఇది, రాజధాని అంశం, చాలా ప్రాధాన్యత కూడుకున్న అంశం, ఆంధ్రప్రదేశ్కి కీలకమైనటువంటి స్థానం కాబట్టి ఇక్కడ దానికన్నా వేగంగా అడుగులు పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఎంత వేగంగా అడుగులు వేస్తారు, ఎంత త్వరగా పూర్తి చేస్తారు? 4 ఏళ్ళు అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం మాటలు నిజంగా ఆచరణలోకి వస్తాయా? 4 ఏళ్లలోనే కృష్ణా నది మీద 3.2 కిలోమీటర్ల వంతును కడ కట్టేసి మొత్తం 57 కిలోమీటర్ రైల్వే లైన్ పూర్తి చేసేయగలరా? చూడాలి ఇవన్నీ. ఇప్పుడు ఈ రైల్వే లైన్ ఎక్కడ మొదలవుద్ది అంటే, విజయవాడ నుంచి వరంగల్, కాజీపేట వైపు హైదరాబాద్ వైపు వెళ్ళే రైల్వే లైన్లో ఎర్రుపాలెం వద్ద మొదలవుద్ది ఈ రైల్వే లైన్. విజయవాడ హైదరాబాద్ ప్రస్తుతం రైల్వే లైను డబల్ లైన్గా ఉంది. ఆ లైన్లో విజయవాడ మధిర మేజర్ ట్రైన్ ఖమ్మం మధిర విజయవాడ మధ్యలో ఎర్రుపాలెం వద్ద ఈ రైల్వే లైను మొదలవుద్ది. కొత్త లైన్ ఇది. ఇది ఇప్పటివరకు అక్కడ రైల్వే ట్రాక్ లేదు. ఈ రైల్వే లైను పెద్దాపురం, చిన్నరావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట మీదుగా కృష్ణానదిని వరకు ఉంటుంది. కృష్ణానది దాటాల్సి ఉంటుంది. ఇది 3.2 కిలోమీటర్ల రైల్వే వంతున కృష్ణానది మీద వస్తుందని ప్రభుత్వం ప్రతిపాదించింది. అక్కడ దాటిన తర్వాత వడ్లమాను, ఇది అమరావతి. ఈ ఇప్పుడు ఈ కొత్తపేట, పరిటాల ఇవన్నీ కూడా సిఆర్డిఏ పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ మొత్తంగా ఇవన్నీ చూస్తే రాజధాని పరిధిలోకి కృష్ణానది దాటిన తర్వాత, అంటే కొత్తపేట తర్వాత వడ్లమాను మధ్య కృష్ణానది దాటి రాజధాని ప్రాంతంలోకి అమరావతిలోకి అడుగు పెడుతుంది. అక్కడి నుంచి వడ్లమాను నుంచి అమరావతి, అమరావతి నుంచి తాడికొండ మీదుగా కొప్పవరం, కొప్పవరం నుంచి నంబూరు. ఈ నంబూరు ఎక్కడుందంటే విజయవాడ గుంటూరు రైల్వే లైన్ మధ్యలో ఉంది. విజయవాడ గుంటూరు రైల్వే లైన్ మధ్యలో ఇది ఇక్కడ కలుస్తుంది. వాస్తవానికి ఈ కలవడం ద్వారా ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రచారం ఏంటంటే, మొత్తం సౌత్ నార్త్ రైల్వే లైన్లోనే ఇది కీలకం కాబోతుంది అని ప్రకటన చేస్తున్నారు. వాస్తవానికి ఇది సింగిల్ లైన్. కేంద్రం ప్రతిపాదించింది ఇప్పుడు 2250 కోట్ల రూపాయలతో సుమారుగా కేటాయించినటువంటిది. ఇది ఈ ప్రాజెక్ట్ అంతా సింగిల్ రైల్వే లైన్. వాస్తవానికి ఇది డబుల్ రైల్వే లైన్ కావాలని చాలా కాలం నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. డబుల్ రైల్వేనే కాదు, అసలు అమరావతిని మెయిన్ లైన్లో కలిపే దానికోసం చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. నిజానికి అమరావతికి రైల్వే లైన్ విషయం ఇప్పుడు కేంద్రం ఆమోదం చెప్పడం కాదు, 2016-17లోనే కేంద్రం ఆమోద ముద్ర వేసింది. అమరావతికి రైల్వే లైన్ కేటాయిస్తూ అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో చంద్రబాబు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండేది, మోదీ 1 గవర్నమెంట్లో, ఆ ఎన్డీఏ 1 గవర్నమెంట్లో అప్పట్లోనే దీనికి ఆమోద ముద్ర వేశారు. కానీ పనులైతే జరగలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, అసలు అమరావతి విషయంలో ఎటువంటి కదలిక లేదు, ఎటువంటి చర్యలు లేవు,
ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం కేంద్రం డబుల్ లైన్ కాకుండా కేవలం సింగిల్ లైన్కే పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ లైన్కి పర్మిషన్ ఇస్తే ఏం ఉపయోగం ఈ రోజుల్లో? ఇప్పుడు ఎక్కడైనా డబుల్ లైన్ కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం కోరి ఉంది కేంద్రాన్ని. అమరావతి లాంటి ఒక రాజధాని నగరానికి అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాలతో దీన్ని సంబంధాలు నెలకొల్పుతామని చెప్పినప్పుడు ఖచ్చితంగా డబుల్ లైన్ కేటాయిస్తేనే రాష్ట్రానికైనా రాజధానికైనా ఉపయోగం. సింగిల్ లైన్ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు సింగిల్ లైన్ నిర్మాణానికే 4 ఏళ్లు గడువు పెట్టారు. అది ఎప్పటికి పూర్తవుద్దో అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఓ పథకానికి ఇంత గడువు పెట్టిందంటే ఆ గడువుకి ఎంత టైం తీసుకుంటుందో అదనంగా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సింగిల్ లైన్తో చేస్తే డబుల్ లైన్ ఎప్పుడు కావాలా? వాస్తవానికి ఇప్పుడు ట్రిపుల్ లైన్ అన్ని చోట్ల నార్త్లో చాలా చోట్ల ట్రిపుల్ లైన్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా చాలా చోట్ల ట్రిపుల్ లైన్కి సంబంధించిన భూసేకరణ జరిగింది, వర్క్ స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని చోట్ల పనులు నడుస్తున్నాయి. అన్ని చోట్ల ట్రిపుల్ లైన్ ఉంటే అమరావతికి కేవలం సింగిల్ లైన్ ఇచ్చి ఇదే పెద్ద విజయం అన్నట్టుగా ఇప్పుడు ప్రచారం చేస్తుంటే ఏమనాలి దీన్ని? ఎంతవరకు ఉపయోగం ఇది? ఇదేం మెలిక? డబుల్ లైన్ కావాలి, రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. డబుల్ లైన్ కావాలని అడిగితే కేవలం సింగిల్ లైన్తోనే సరిపెట్టారు. రాజధానికి అటు గుంతకల్లు, ఇటు బీబీ నగర్ వైపు లింక్ కలిపే లైన్లు కూడా విస్మరించారు. గుంతకల్లుతో ఇటు బీబీ నగర్తో రెండింటితో లింకు కలిపేటువంటి ఒక పెద్ద మార్గం ఉంది. నేరుగా అమరావతికి ట్రైన్లు వచ్చేలా, సికింద్రాబాద్ నుంచి అమరావతికి నేరుగా రైలు రావాలంటే నరసరావుపేట నుంచి ఒక లైను కావాలి సత్తెనపల్లి వరకు అని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ దానికి కేంద్రం ఇవ్వలేదు. కేవలం ఎర్రుపాల నుంచి నంబూరు వరకు సింగిల్ లైన్లో ఒక లైన్ మాత్రమే ఇచ్చారు. ఇది అమరావతికి అరకొరమైనటువంటి సదుపాయమే, చాలా నామమాత్రపు ఉపయోగమే. దీన్నే ఓ మొత్తం కాకినాడ పోర్ట్ నుంచి కృష్ణపట్నం వరకు అన్నింటినీ కలిపేసే అతిపెద్ద ప్రయోజనకరమైనటువంటి లైన్గా సంబరాలు చేసుకునేటువంటి స్థాయికి ఇప్పుడు వచ్చారు. కానీ వాస్తవానికి ఇది 2017-18లోనే మంజూరైంది. అప్పట్లో 106 కిలోమీటర్లు, ఎక్కడి నుంచి పెదకూరపాడు అమరావతి మధ్య 24.5 కిలోమీటర్ల సింగిల్ లైను, సత్తెనపల్లి నరసరావుపేట మధ్య 25 కిలోమీటర్ల సింగిల్ లైను కలిపి 106 కిలోమీటర్లతో ప్రాజెక్టు 2017-18లోనే 3272 కోట్లతో మంజూరయ్యింది. ఇప్పుడు 2200 కోట్లే. 2017-18లో మంజూరైన మేర కూడా ఇప్పుడు కేంద్రం ఇవ్వలేదు. దానికి కూడా ఇప్పుడు నిర్మాణానికి నిధులు ఇవ్వట్లేదు. ఇప్పుడుది 2017-18 అంటే 7 ఏళ్ల క్రితం నాటి ప్రతిపాదనలు. అప్పట్లో ఆమోదించింది, అప్పట్లో అంగీకరించింది, అప్పట్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు జరగట్లా. ఇప్పుడేం చెప్తున్నారు? ఏదో కొత్తగా చాలా వచ్చింది, చాలా సాధించాం అన్నట్టు ఇప్పుడు ప్రచారంలో పెడుతున్నారు. కానీ వాస్తవానికి అప్పట్లో 3278 కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన దానికి అంగీకరించినటువంటి ప్రాజెక్టు కూడా ఇప్పుడు రావడం లేదు. అంటే అర్థం ఏం జరుగుతుంది అమరావతికి? మరి ఇంకేం ఉపయోగం? కేవలం ఎర్రుపాలు నుంచి నంబూరు వరకు సింగిల్ లైన్ రైల్వే లైన్ వేసి ఏం సాధిస్తారు అమరావతికి? ఓకే, కొంతవరకు అది ఉపయోగమే. కానీ ఆల్రెడీ ఆమోదించినటువంటి ప్రాజెక్టు సంగతి ఏంటి? ఇది ఎందుకు మాట్లాడలేదు? కేంద్రం దీన్ని ఎందుకు విస్మరించింది? ఇది పక్కన పెట్టడానికి కారణాలేంటి? ఇది ఎందుకు అడగడం లేదు? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి అంశం, దీని మీద మాట్లాడాలి. ఇది రావాలి. ఆల్రెడీ కేంద్రం ఆమోదించింది, ఎప్పుడు 7 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్న ప్రాజెక్టు. నరసరావుపేట నుంచి సత్తెనపల్లి, సత్తెనపల్లి నుంచి పెదకూరపాడు ఈ లైన్ వస్తేనే నేరుగా సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ట్రైన్లు అమరావతి నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది లేకుండా ఎర్రుపాలెం నుంచి నంబూరుకి ఒక సింగిల్ లైన్ వేస్తే ఈ లైన్ ద్వారా వచ్చేటువంటి కలిగేటువంటి ప్రయోజనం చాలా చాలా నామమాత్రం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి, దీనికోసం పట్టుబట్టాలి. అప్పుడులో 3272 కోట్లకు అంగీకరించి ఇప్పుడు కేవలం 2200 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ ఇస్తానంటే దీన్నే సంబరం చేసుకునే స్థాయికి వెళ్ళడం అనేది ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు లైన్లో అమరావతి నుంచి పెదకూరుపాడు వరకు లింక్ లైన్ నిర్మించేలా తొలుత ప్రతిపాదన ఉంది. ఇది జరిగితేనే సికింద్రాబాదు, బీబీనగర్, గుంటూరు లైన్కి రాజధాని అమరావతితో అనుసంధానం ఏర్పడుతుంది. అది లేకుండా రాజధానికి ఎటువంటి అనుసంధానం జరిగినట్టు కాదు. ఇప్పుడు ఈ లైన్ వేసినంత మాత్రాన ప్రయోజనం అంతంత మాత్రమే. వాస్తవానికి రాయలసీమ జిల్లాలు కానీ, బెంగళూరు వైపు నుంచి వచ్చే రైళ్లు కానీ నేరుగా రాజధానికి రావాలంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఈ లైన్ నిర్మించిన తర్వాత ఎర్రుపాలెం నంబూరు రైల్వే లైన్ వచ్చినప్పుడు కూడా ఎవరైనా అమరావతికి రావాలనుకుంటే గుంటూరులోనే దిగాలి, ఇటు విజయవాడలోనే దిగాలి. దిగి మళ్ళీ వేరే బస్సో ట్రైనో పట్టుకుని వెళ్లాల్సిందే. ఇప్పుడు వేసిన లైన్ వల్ల ఏం ఉపయోగం లేదు.
ఏమీ ఉపయోగం లేదనుకుంటే కొంత ఉపయోగం, మళ్ళీ గుంటూరు దిగి మళ్ళీ వేరే ట్రైన్లో వేరే బస్సో వేరే వాహనమో పెట్టుకుని వెళ్లాల్సిందే. రాయలసీమ నుంచి రావాల్సినటువంటి పని ఉత్తరాంధ్ర నుంచి రావాల్సిన వాళ్ళందరూ విజయవాడలో దిగి వెళ్లాల్సిందే. అలా కాకుండా నేరుగా వచ్చేటువంటి లింక్ వచ్చేటువంటి మార్గం నరసరావుపేట నుంచి సత్యనపల్లి, సత్యనపల్లి నుంచి పెదకొరపాడు, ఈ లైన్ అనుసంధానం చేస్తేనే అసలైనటువంటి ప్రయోజనం ఉంటుంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి. అది విస్మరించేశారు, అది వదిలేశారు, పట్టించుకోవాలి. నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వీళ్ళంతా సమావేశంలో కనీసం ఈ విషయాన్ని మాట్లాడిన దానికి కూడా సిద్ధపడలేదు. కనీసం ప్రతిపాదనలు, కేంద్రం ఆమోదించినటువంటి వ్యవహారాలు, దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకని అమరావతికి ఇంకా ఈ అరకొర ఉపయోగాలతో సంబరాలు చేసుకుంటే ఏం మేరకు ప్రయోజనం? ఇప్పుడు చంద్రబాబు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇలాంటి సానుకూలత ఉన్నప్పుడు కూడా అమరావతికి రావాల్సినటువంటి తీసుకురాకపోతే ఇంకేం ప్రయోజనం ఆంధ్రప్రదేశ్కి? ఇంకేం సాధిస్తున్నారు అమరావతికి? వచ్చిందే గొప్ప అన్నట్టు చెప్పుకుంటూ సరిపెట్టుకుంటే ఎంత మేరకు ఉపయోగం? ఆలోచించాలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు.